మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్ రష్మిక మందన్న సో మరి రీసెంట్ టైంలో మనం చూసుకున్నట్లయితే రష్మిక మందన్న టాప్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు అంటే అటు సినిమాల పరంగా కావచ్చు తనకున్న క్రేజ్ పరంగా పాపులారిటీ పరంగా ఏ విధంగా చూసుకున్న తను ఇప్పుడు అందరి హీరోయిన్లో టాప్ పొజిషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పొజిషన్లో ఉంది రష్మిక మందన్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా సో ఈ మధ్య కాలంలోనే శ్రీలీల బరిలోకి దిగినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం తను ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు సో మరి అటు బాక్స్ ఆఫీస్ వద్ద కావచ్చు ఇటు పాపులారిటీ పరంగా క్రేజ్ పరంగా అందాల పరంగా తనకు వస్తున్న సినిమాల పరంగా ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే రష్మిక మందన్న మాత్రం ఇప్పుడు అందరికన్నా ముందు వరుసలో వన్ ఆఫ్ ది అంటే నేషనల్ క్రష్గా కూడా తను పేరు తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే సో మరి ఇటు ఇప్పుడు మనం ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రష్మిక మందన్న అసలు ఈ విషయం ఎందుకు వచ్చిందంటే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వాంబర సినిమాలో త్రిషా హీరోయిన్ గా నటిస్తుంది సో మరి ఆ సినిమాలో ఒక స్పెషల్ పాత్ర కోసం ఇంకొక హీరోయిన్ ని వెతికే బరిలో ఉన్నప్పుడు చిరంజీవి రష్మిక మందన్న పేరు మాత్రం చెప్పడం జరిగిందంట సో మరి తనతో మాట్లాడడం తను ఒప్పుకోవడం అన్నీ కూడా చకచక జరిగిపోయాయని రష్మిక మందన్న మాత్రం చెప్తుంది సో మరి ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ కోసం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వాంభర సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం రష్మిక మందన్న ఓకే చేసింది అండ్ అల్లు అర్జున్తో ఆల్రెడీ పుష్ప వన్లో పుష్ప టూలో ఇప్పుడు రాబోతుంది ఆ సినిమా రెడీగా ఉంది అండ్ రామ్ చరణ్తో ఒక సినిమాలు నటించడానికి కూడా ఆమె ఆల్రెడీ ఓకే చెప్పిందంట సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అందరికీ ఆమె మెగా హీరోయిన్గా మారిపోయింది అనమాట మెగా హీరోలు అందరికీ కూడా తను సినిమాలో నటిస్తుంది కాబట్టి మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రష్మికా మందర్ అని కూడా చాలామంది అంటున్నారు సో మరి ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే లావణ్య త్రిపాఠి కూడా మెగా ఫ్యామిలీ అందరితో నటించింది కాజల్ అగర్వాల్ నటించింది అండ్ లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే తను మెగా ఫ్యామిలీలో అందరితో నటించి మెగా ఫ్యామిలీ కూడా అయిపోయింది అందరికీ కూడా తెలుసు వాళ్ళిద్దరు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా ఘనంగా అయిపోయి చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది లీడ్ అవుతుంది అండ్ ఇక్కడ మనం రష్మిక మందన కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీలో అందరితో కూడా నటిస్తుంది మరి తను కూడా మెగా ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా మంది నెటిజన్లు అయితే అనుకుంటా ఉన్నారనమాట సో మరి దీని ప్రకారం మీరేమనుకుంటున్నారు తను కూడా మెగా ఫ్యామిలీలోకి ఎంటర్ కాబోతుందా లావణ్య త్రిపాఠి లాగా లేకపోతే జస్ట్ సినిమాల పరంగానే ఊహించుకుంటున్నారా ఖచ్చితంగా మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి